पीदापल्ली विधायक चिंताकुटा विजय रमण राव ने कहा, राज्य सरकार जन कल्याण को प्राथमिकता दे रही है। विधायक ने स्थानीय नेताओं के साथ बुधवार को पीदापल्ली शहर के आर्य वैश्य भवन में 173 कल्याण लक्ष्मी और शादी मुबारक लाभार्थियों को 1,73,45,097 रुपए के चेक वितरित किए। इस मौके पर विधायक विजय रमण राव ने कहा, उन्होंने कहा कि कांग्रेस सरकार के शासनकाल में विधानसभा क्षेत्र में कई बार कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक बांटे गए। उन्होंने कहा कि सरकार इस महीने की 17 तारीख को सार्वजनिक प्रशासन कार्यक्रम दूसरा चरण शुरू करेगी और चूंकि पूर्व में आवेदन करने वाले लाभार्थियों को सरकार द्वारा दी गई कुछ योजनाएं नहीं मिली, इसलिए वे दूसरा चरण फिर से शुरू कर रहे हैं। కళ్యాణ చెక్కులు అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారు రాజకుమార్ గారికి, మాజీ ఎంపీడీసీ శంకరన్న గారికి, కౌన్సిలర్ గోవిల్ మదన్న గారికి, కౌన్సిలర్ సంపత్ గారికి, గౌరీపేట్ శ్రీనివాస్ గారికి, కుమార్ గారికి, పుట్టపల్లి శ్రీనివాస్ గారికి, వారితో పాటు స్వరూప గారికి, శోభ గారికి గౌరవ ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లబ్ధిదారులకు, నాయకులకు, కార్యకర్తలకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీడీసీలకు, పాత్రికే మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ లేడీ మీకు నా నుంచి 4,500 మా ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 మాసాలు ఇలా ఉంది, 9 మీద నడుస్తా ఉంది, ఇప్పుడు 8 మాసాలు పూర్తయింది. మరి నేను నెలలో కూడా దాదాపు 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ కోడుండే, మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసింది 4 మాసాలు 120 మరి 4 నెలల కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఆనాడు ఏదైతే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారంటీలు ఇస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ నేను ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఆ రోజు మిమ్మల్ని అందరినీ కోరడం, మరి మీరంతా కూడా ఇక్కడ శాసన సభ్యులు అన్నారు, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాల్లో అధికారంలో తీసుకురావడం, మరి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, దాంతోపాటు పేదలందరూ కూడా 0 బిల్లు, 5 లక్షల నుండి ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీగా 10 లక్షలు పెంచడం, మరి ఏదైతే ఆనాడు 500 గ్యాస్ చెల్లించడం అని చెప్పి ఆనాడు మేము అంతా కూడా మీకు మాట ఇవ్వడం, మరి మన 500 పీఠం లేకుండా సబ్సిడీ ఇవ్వడం, దాంతోపాటు మరి ఏదైతే ఆనాడు మీరు ఇల్లు కావాలని చెప్పి చాలా మంది పేదలు అడిగింది, ఆనాడు ఇళ్ళ కోసం ఇదే ఆర్టీఓ కార్యాలయం ముందు మనం వేలాది మందితో ఆనాడు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆనాడు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఆనాడు అప్పున్నటువంటి ప్రభుత్వం మీ అందరికీ చెప్పింది, మీరు అల్లడత్ ఎక్కడ, బిడ్డత్ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, ఇదే నీళ్ళు దిక్మా నీళ్ళు అన్ని పెట్టినట్టున్నాయి, డబ్బున్నాయి, మీ ఇల్లు దిక్మా నీళ్ళు బ్రహ్మాండ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేస్తుందని చెప్పింది. చాలా మంది ఆశపడి, చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతని చెప్పి ఆలోచించి మరి ఇల్లు అవుతా ఉన్న వాళ్ళు రెండుసార్లు ఫోన్ చేసి మరి ఇల్లు వచ్చిన దాకా రాలేదు. ఆనా పిల్లల సినిమా కోట సినిమా కోరికను ఎట్లయితే సినిమా అయిపోయినాక దాన్ని చూసుకుంటేనే మెరుగుతున్న ఆనందించడం, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్ట కూడా మరి ఆ కోరికన్నా 15 అయిపోయింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు.